ఒక్క విషయం చెప్తున్నా, ఒక్కటే విషయము, ఈ నల్లగొండలో ఉన్నటువంటి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డికి ఎవరన్నా వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడిరానా? జగదీశ్వర్ రెడ్డి భూమి అక్రమాల మీద ఆయన ఎకరం భూమి ఉన్నప్పుడు ఏదైంది అనేటటువంటి మాట్లాడి ఇదే ఒట్టజాన మీద కొట్లాడి ఈ కాంగ్రెస్ గురించి కొట్లాడినవన్నీ నేను సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగిన, బస్ యాత్రకు తిరిగిన, ఈ రోజు ఈ కష్టాలు వస్తాయని కాంగ్రెస్ కల్పించుకున్నారు. నిరుద్యామిత్రులారు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి మనకు ట్వీట్ కూడా చేసారు బల్మూరు వెంకట్ గారు, ఇంకా చలగాని దయాకరు, బాలలక్ష్మి, ఇంకో వాళ్ళు వస్తారు అన్నారు. 8 నుంచి ఇక్కడనే ఉన్నాం. వాళ్ళ అమ్మటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరు ఉన్నారు, మనోళ్ళు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మన డిమాండ్లు కావాలని అంటుంటే వాళ్ళమ్మటి వచ్చిన మనుషులు ఒక్కొక్కళ్ళు గొంతులు పట్టడం, మనుషులు నెట్టడం, ఆయన నా గొంతు కూడా గట్టిగా పట్టాడు, నెట్టిరు నా గొంతు కూడా రావట్లేదు. నిరుద్యామిత్రులారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు త్వరగా గాంధీ హాస్పిటల్ కడికి రారి, మన డిమాండ్ నెరవేర్చుకుందాం, వీళ్ళని నిలదీద్దాం. మేమైతే వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళ ఎమ్మటి వచ్చిన మనుషులను మేము తట్టుకోలేకపోతున్నాం, మీరు రండి. పోస్ట్ పెరగాలి, డిసెంబర్ ఎగ్జామ్ జరగాలి, ప్రూఫ్ అన్ని స్టాండర్డ్ జరగాలి. అన్నా పోయిన సారు ఆ రియా సారు ఆ బలరామ్ అన్న కూడా తమ్ముడు మాట్లాడుతున్నాడు, పోలీసు నన్ను కొట్టిండు, ఇప్పుడు రావని వస్తుంది అది.